हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोजु जोन्न पिंडी तो इडली एंड दोसा एला चेसुकोवालो नेनु चूपिस्तानु ई वीडियोलो। सो मन की इडली एंड दोसा की कावाल्सिन इंग्रीडियंट्स अंडी, सिंपल गा ओक 1 ग्लास मिनपप्पु तीसुकुन्नानु, इक्कड 1 स्पून मेंतुलु, ఇవి మనం నానబెట్టేసుకోవాలండి। ఒక 3 టు 4 అవర్స్ నానితే సరిపోతుంది। సో 4 అవర్స్ తర్వాత మినపప్పు ఇలా నానుతుందండి। సో మా జార్ లో మినపప్పుని హాఫ్ తీసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను। ఒకటేసారి వేసుకుంటే గ్రైండ్ అవ్వదు కదా। సో కొంచెం మినపప్పు అలా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ జొన్నపిండి వేసుకుంటున్నాను। దానికి సఫిషియెంట్ వాటర్ పోసుకొని, వాటర్ ఎక్కువ పోసుకోవద్దండి ఎందుకంటే మనం ఇడ్లీ దోశ రెండు చేసుకోవాలి కాబట్టి ఈ కన్సిస్టెన్సీ రావాలి। సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత, సో సెకండ్ రౌండ్ లో కూడా మిగిలిన మినపప్పు వేసేసుకొని అది కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక గ్లాస్ జొన్నపిండి, నేను చెప్పాను కదండి మినపప్పు ఒక గ్లాస్ అయితే జొన్నపిండి 2 గ్లాసెస్, సో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బ్యాటర్ని గ్రైండ్ చేసుకోవాలి। మీరు వీడియోలో చూస్తున్నట్టుగా ఆ కన్సిస్టెన్సీ రావాలండి। సో ఇది మనం ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి। నెక్స్ట్ డే మార్నింగ్ కాస్త ఉప్పు యాడ్ చేసుకొని ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి, కొంచెం థిక్గా అనిపిస్తుంది నాకు బ్యాటర్, సో అది బాగా మిక్స్ చేసుకొని ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఆ బ్యాటర్ ఇడ్లీ ప్లేట్స్లో వేసుకోవాలి। సో ఇది ఇడ్లీలు మనం ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, దాని తర్వాత ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి। నేను ఇటువైపు దోశ వేసుకుంటున్నాను, సేమ్ బ్యాటర్తోని దోశ పేనంకి కొంచెం ఆయిల్ ఆనియన్ వేసుకొని బాగా రాసుకోవాలండి, సో దట్ మనకి దోశ అంటుకోకుండా వస్తుంది। చాలా చాలా బాగా వస్తాయండి దోశలు కూడా, సేమ్ పేపర్లానే ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది। జొన్నపిండి రెడీగా ఉంటే మనం హ్యాపీగా ఒక మినపప్పు ఒకటి నానబెట్టుకుంటే సరిపోతుంది। ఈజీగా 2 వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్లు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు। చూసారా ఎంత బాగా వస్తున్నాయో దోశలు, సూపర్ కదండి। టేస్ట్లో కూడా అంతే బాగుంటుందండి, హెల్త్ కూడా చాలా చాలా మంచిది। మెయిన్ ఎస్పెషల్లీ ఎవరికైతే జొన్న రొట్టె చేయడానికి రాదో వాళ్ళకి మాత్రం చాలా హెల్ప్ అవుతుందండి ఈ వీడియో। సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయి చూసారా ఇడ్లీలు కూడా, ఇన్స్టెంట్గా వెంటనే ఒక్కటేసారి 2 బ్రేక్ఫాస్ట్లు ప్రిపేర్ చేసేసానండి, చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా। చూసారా ఫ్రెండ్స్, సో మీకు వీడియో నచ్చిందా, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్। బాయ్।